మార్గంలో పోకుండా ఉండడానికి, మంచి మార్గాన్ని ఎంచుకోవడం కోసం వారి సూక్తులు చాలా దోహదపడుతున్నాయి. కనుక ప్రతి యువత కూడా చెడు మార్గంలో పోకుండా వారి సూక్తులను ఆచరించి, వారి సిద్ధాంతాన్ని ఆచరించి, వారు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సందేశాలు ఇచ్చి యువతను ఉత్తేజపరిచినటువంటి పురుషుడు, వారి అడుగుజాడల్లో వారి సిద్ధాంతాలను మనం స్వీకరించినట్టయితే ఈ మానుకోట జిల్లాలో ఉన్నటువంటి ప్రతి యువత కూడా స్వామి వివేకానందుని యొక్క సిద్ధాంతాలను పాటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు సమాజం, ఈ సమాజం యువత చెడు మార్గంలో పోయి మరి కుటుంబాలు నాశనమైపోతున్నాయి. కనుక ఆ విధంగా పోకుండా ప్రతి వ్యక్తి కూడా మంచి మార్గంలో నడవడం కోసం వారు ఇచ్చినటువంటి సూక్తులు మనకు ఎంతో ఉపయోగపడతాయి. ధర్మము, మానవ విలువలు ముఖ్య లక్ష్యాలతోటి చికాగోలో ఇచ్చిన ఉపన్యాసం ప్రపంచం నలుమూలలా వ్యాప్తి చెందడం జరిగింది. వారి యొక్క ఆశయాలను ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వారి జన్మదినోత్సవం సందర్భంగా యువజనోత్సవాలను కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి యువత వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మరి ఇంత చెప్పినట్టు ఖచ్చితంగా రాబోయే సంవత్సరం వివేకానంద జయంతిని ఖచ్చితంగా ఈ సెంటర్లో కాంస్య విగ్రహంతో మనం జరుపుకోవాల్సిన అవసరం ఉన్నదని కూడా ఈ విధంగా తెలియజేస్తాం.